నా తల్లియో నా తండ్రి ఒకవేళ నన్ను త్రోసివేసిన ఆయన నన్ను చేరదీస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా చూద్దాం. హల్లెలూయా. ఎస్. అంటే ఆయన హస్తములు ఎంతో విశాలమైనవి. ఆయన నిన్ను తన చేయి చాచి నిన్ను దీవించేవాడు. ఆయన అన్నాడు, రక్షింప నేరకొండనట్లు మాట్లాడాలి, నా హస్తములు కురచు కాలేదు. చాలా దూరములో ఉన్నా అక్కడ కూడా నా దేవుని హస్తం నీ ఎద్దుకు పరిగెత్తుకుంటూ వస్తుంది. భక్తుడు అది అంటాడు, నేను పాతాళమునకు వెళ్ళినను, అక్కడను నీ హస్తము నన్ను బలపరుచుచున్నది. దేవుని హస్తం ఎంత దూరమైనా వెళ్ళగలదు, ఎక్కడున్న నిన్నైనా నిన్ను ఆశీర్వదించగలదు. నువ్వు మొదటి వాడువా, నువ్వు కడపటి వాడువా అనేది ముఖ్యం కాదు. దేవుని హస్తం ఎటు ఉంటే అటే ప్రారంభం. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, దేవుని హస్తం ఎటు ఉంటే అటే ప్రారంభం. మంచి చెప్తారా గట్టిగా స్తోత్రం. 8 మంది వరుసలో నిలబడి ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు యెహోవా హస్తం ఇటు ఉందని. బట్ బైబిల్ గ్రంథం అంటుంది అందరు వరుసలు ఇటు తిరిగి ఉంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు శామ్యుయేల్ చూస్తున్నాడు. అయితే దేవుడు తన హస్తాన్ని అందరికంటే చిన్నవాడి పక్కన పెట్టాడు. ఇప్పుడు వరకు ఇటు తిరిగిన వాళ్ళు దే హ్యావ్ టు అబౌట్ టర్న్, వెంటనే తిరగాల్సి వచ్చిందట్టు. అంటే ప్రభు హస్తం ఎటు ఉంటే అటే ప్రారంభం ఉందని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయ. కాబట్టి ప్రియులారా, నా హృదయమందు నేను రుడిగా నమ్ముతున్నాను, కాక మాట్లాడుతున్నాను. యెహోవా హస్తం మిమ్మల్ని అనేక మంది కడపటి వారిని నా దేవుడు మొదటి వారిగా చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం అని హుషారుగా. కడపటి వారినైన నిన్ను, వెలివేయబడిన నిన్ను, త్రోసి వేయబడిన నిన్ను, నిరాకరించబడిన నిన్ను, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయినైన నిన్ను నా దేవుడు మూలకు తలరాయిగా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. రహస్యం ఏంటంటే యేసయ్య హస్తం నీతో ఉన్నదా లేదా అనేది ప్రాముఖ్యం. నాకు తెలిసిన బలము బలగము కలిగిన వారు ఎందరో నాకు లేకపోవచ్చు, అయితే యేసు ఒక్కరు నాకు తోడుగా ఉంటే చాలు. ఐగుప్తునకు విటునరా తెగుళ్ల చేత పాఠమును నేర్పించి ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి తన బలమైన భుజముల మీద ఎక్కించుకుని విటునరా పాలు తేనెలు ప్రవహించుచున్న దేశములు విడిచిపెట్టిన వాడు నేటికి నేను శక్తి కలిగిన వాడు ఉన్నాడు. యెహోవా హస్తం మనకు తోడయు. కాబట్టి ప్రభు హస్తములో మనం అణిగి ఉందాం. ఒకరోజున దావీదు చేయకూడని ఒక నేరాన్ని చేశాడు. ప్రభు అన్నాడు, నేను ఏం చేయమంటావు? శత్రు చేతికి అప్పచెప్పమంటావా? లేకపోతే నేను నిన్ను శిక్షించమంటావా? ప్రభు అడిగాడు అన్నమాట. దావీదు అంటాడు, శత్రువు చేతిలో పడితే నేనేమైపోతాను? యెహోవా చేతిలో పడుట భయంకరం అని నాకు తెలుసు, అయినను నీ చేతితోనే నన్ను శిక్షించయ్యా అని అన్నాడు. అతని నమ్మకం ఏంటి, ఆయన చేతులు శిక్షించినను మరలా ఆయన చేతులు అతని హత్తుకొని ఆశీర్వదించునని దావీదుకు తెలుసు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. బైబిల్ అంటుంది, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మనం అణిగి ఉండాలి. ఇక్కడ గర్వం ఉండడానికి వీలేదు ఇస్తున్నాము, ఇక్కడ అతిశయం పనిచేయడానికి వీలేదు ఇస్తున్నాము, మనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకనగా జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన తలల మీద ఏ కిరీటాలు ఉండకూడదు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ ఎ పాస్టర్, నేను ఆయన పాద దాసుడనై ఉన్నాను, నేను ఆయన కుమారుడనై ఉన్నాను. విటునర్, మనం ఎన్నో రకములైన విటునర కిరీటాలు సమాజములో మనకు పెట్టబడ్డాయి. ఐఎమ్ ద లీడర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఎ పాస్టర్ ఆఫ్ ఎ చర్చ్, ఐఎమ్ ఎ పాస్టర్ ఆఫ్ ద పాస్టర్స్. అనేక మంది సేవకులకు నేను ఒక సేవకుడిగా ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ ఎన్ అపోస్టలిక్ కాలింగ్, ఒక అపోస్టల పిలుపుగా ఐఎమ్ ఎన్ అపోస్టల్.
నా గురించి నేను అనేక రకములైన మాటలు అనేకులు చెప్తున్నాను, ఎన్నో నేను చెప్పుకోవచ్చును, కానీ ఆ కిరీటాలు ఏది కూడా మన తల మీద ఉండకూడదు. నేను మంచి చదువరిని, నేను అందగాడిని, లేకపోతే నేను నానా రకములైన భాషలు నేర్చిన వాడిని, వందల మన గురించి మనం చెప్పుకోవచ్చును, కానీ అవన్నీ ఆయన పాదక్రాంతం అవ్వాలి. యేసుని నామమున ఏలయనగా సింహాసనం ముందు కూర్చుని ఉన్న 24 పెద్దలు తమ కిరీటములను ఏం చేశారంట, మాట్లాడాలి నో తెలుసు, గట్టిగా నేల మీద వేశారు. మేము కాదయ్యా, వాళ్ళు చెప్పుకోవడానికి చవాలి ఏమీ లేదయ్యా, ఏదైనా ఉన్నదంటే అది నీవు మాత్రమేనయ్యా. చెప్పగట్టిగా స్తోత్రం అని మంచిగా చెప్పాలి, హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో అది నీ కృప మాత్రమే స్వామి, నీ కృప తప్ప వేరొకటి నా జీవితంలో లేనే లేదు ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి ఒక భావం దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. ఆయన ఎదుట మనం తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఇది జరగబోయేది కాదు, నా మాట గమనించాలి, ఇది జరగబోయేది కాదు. ఇప్పుడు పరలోకంలో జరుగుతున్న పరిచర్య ఇది. ఆయన ఎదుట పెద్దలు ఎవరైనా సరే తమ కిరీటములను ఆయన ఎదుట పారవేస్తున్నాడు. సో మన జీవితాలలో మన మంత్రి హోదాలో ఉన్నా సరే, ఎంత ధనిక హోదాలో ఉన్నా సరే, ఎంతటి ఉన్నత పదవిలో మనమున్నా సరే, ఆకాశమునకు ఎక్కి ఉన్నా సరే, విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఆయన దగ్గర తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను దృష్టించి నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. గర్విష్ఠులు ఆయన నాసిక రంధ్రాలలో కాలుచున్న వేడిమి అయినా ఒక అగ్ని వంటి వారు సహించడు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు వింటున్నారా, ఒక తగ్గింపు. ఏంటి ఇలా చేస్తున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి నో, ఏంటి 10 నుంచో పెడతాడు అయ్య గారు నో, వింటున్నారా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతిదీ మన క్షేమానికే. నువ్వు లేచటలో నీకు ఒక ఆశీర్వాదం ఉంది, నిన్ను కూర్చోమనటలో కూడా ఒక ఆశీర్వాదం నీకు ఉంది. దేవుని సన్నిధిలో కదులుతున్న ప్రతి కదలికకు ఆయన చిత్తానుసారంగా నీకు ఒక దీవెన ఉంది. దేవుని స్తోత్రం చెప్పాలి మంచి. ఎస్, కాబట్టి ఆయన సన్నిధానములో తగ్గింపుతూ ఉందాం. ఆయన హస్తం నిన్ను బహుగా దీవించునుగాక. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి బయటకు తెచ్చారు. ఎర్ర సముద్రం వారి ముందర వచ్చింది, ప్రజలందరూ కలవరపడ్డారు, మోషేకి విరోధంగా వారు సరిగారు. మోషే దేవునికి మొరపెట్టాడు, నీ కర్రను చాపమన్నాడు దేవుడు. మోషే కర్ర చాపిన వెంటనే ఎర్ర సముద్రం 2 చేయబడి ఆరిన నేలగా మారింది. ఆ ఆరిన నేల మీద ఈ 600,000 ప్రజలు నడుచుకుంటూ అద్దరికి వెళ్ళారు. వారు వెళ్ళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేని సీనాయ్ అనే కొండ మీదకు రా అని అన్నాడు. సీనాయ్ అనే కొండ మీదకు వెళ్ళినప్పుడు ప్రభు మోషేతో మాట్లాడుతూ అన్నాడు, నా సన్నిధి మీతో కూడా ఎల్లప్పుడూ ఉండునట్లు నేను మీ మధ్య ఒక నాయకుడిగా, మిమ్మల్ని నడిపిస్తున్న ఒక నాయకుడిగా మీ మధ్య నేను నివసించినట్లు నాకు నీ ఒక గుడారమును కట్టాలి అని చెప్పాడు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, నాకు నీ ఒక గుడారమును కట్టాలి. ఆ గుడారం ఎలా ఉండాలి అని అంటే, అని ఆ గుడారం యొక్క నమూనాన్ని చూపించాడు. వినాలి, వినాలి. దేవుడు అతనికి చెప్పడం మాత్రమే కాదు,
ఆ గుడారం ఎలా ఉంటుందో దానిని చూపించాడు. అంటే ఆ మాట అర్థం, మోషే ఒక గుడారాన్ని కట్టక మునిపే నా దేవుడు ఆ గుడారాన్ని కట్టాడు. అది ఎక్కడ కట్టబడింది? అది పరలోకములో కట్టబడింది. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? పరమున మనకు ఒక గుడారమును, లేక ఒక ప్రత్యక్షపు గుడారమును, దేవుని నివాసమును దేవుడు కట్టి దేవుడు మోషేకు చూపించాడు. వినాలి వినాలి, నువ్వు దానిని ఎలా కట్టాలి, దేనితో కట్టాలి, అందులో ఉన్న ఉపకరణములు, అందులో ఉన్న పరికరములు ఎలా చేయాలి, దాని కొలతలు ఎలా ఉండాలి, ప్రతి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా దేవుడు మోషేకి చూపించాడు, మోషేతో చెప్పాడు. మోషే సమస్తమును వ్రాసుకున్నాడేమో, అనేక విషయాలు జ్ఞాపకం ఉంచుకున్నాడేమో, తన కళ్ళతో చూసినవన్నీ అతడు కళ్ళతోనే ఫోటో తీసుకున్నాడేమో, అన్నీ అతని మదిలో ఉంచబడ్డాయి. చరగని ముద్రల వల్లే అతని మనసులో ఉంచబడ్డాయి. అతడు కొండ మీద నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలందరితో మాట్లాడుతూ దేవుడు ఒక గొప్ప మందిరమును అమర్చమన్నాడు. వినాలి, ఒక గొప్ప గుడారమును అమర్చమన్నాడు. అందుకు గాను జనులారా, మీ ఎదురు నుండి దేవుడు కానుకలను స్వీకరించమన్నాడు. బంగారం తీసుకురాగలిగిన వారు బంగారమును, మనపూర్వకంగా, బలవంతం కాదు, మనపూర్వకంగా వెండిని తేగలిగిన వారు, ఇత్తడిని తేగలిగిన వారు, వెలగలిగిన రాళ్లను తేగలిగిన వారు, విలువైన నూళ్లను తేగలిగిన వారు, తుమ్మ కర్రలను తేగలిగిన వారు, మీరు కలిగిన స్తోమతను బట్టి, మీకు కలిగిన ఆసక్తిని బట్టి మీరు తీసుకురండి అని చెప్పాడు. ప్రజలందరూ మనపూర్వకంగా సంతోషంగా దేవునికి ఒక గుడారమును మనం కట్టాలి అని ప్రతి వారు కూడా వారు వారు కుటుంబాల్లో నుండి వారు తీసుకుని వచ్చి ఆ కానుకలు ఇచ్చారు. వాక్యాన్ని వినాలి. ఎలా ఇచ్చారో తెలుసా? మనపూర్వకంగా ఇచ్చారంట. వాళ్ళు అనేక మంది అంట ఉదయాన్నే లేచిన వెంటనే మోషే ఎద్దుకు వచ్చి కానుకలు విస్తారంగా ఇచ్చారట. వింటున్నారా? వెండినిచ్చేవారు, బంగారమునిచ్చువారు, ఇత్తడినిచ్చువారు, కొయ్యనిచ్చువారు, నూళ్ళనిచ్చువారు, పశువులనిచ్చువారు, పశువుల అనగా మేక చర్మములనిచ్చువారు, చాలామంది వారికి కలిగిన యావత్తుని తెచ్చి అక్కడ ధారాళంగా పోస్తే అప్పా ఇట్స్ టూ మచ్, చాలా ఉంది, ఇక తీసుకురాబాకండి అన్నాడు. ఇక తేవద్దు, చాలు, ఇది చాలు. విస్తారముగా తెచ్చినప్పుడు ఇప్పుడు పని మొదలు పెట్టాలి. మోషే అనుకుంటున్నాడు ఈ పనిని ఎలా మొదలు పెట్టాలి. అతడు ఆలోచిస్తుండగానే ప్రభు చెప్పాడు, మోషే ఈ పనిని చేయడానికి నేను ఒక ఇద్దరిని ఏర్పరుచుకున్నాను, యూదా గోత్రములు నుండి బెజలేలు అనేవాడిని, దాను గోత్రములో నుండి ఒహోలియం అనేవాడిని. వినాలి, యూదా గోత్రములో నుండి బెజలేలు అను వాడిని, దాను గోత్రములో నుండి ఒహోలియం అను వాడిని నేను ఏర్పాటు చేసుకుని వారి మీద ప్రత్యేకమైన నా ఆత్మను వారికి దయచేశాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. నిర్గమకాండ 31:1 నుండి చూడుము, యూదా గోత్రములో హూరు మనవడును, హూరు కుమారుడునై బెజలేలు అను పేరు కలిగిన వాణిని నేను పిలిచాను. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు పొదుకుటకై రత్నములను సానబెట్టుటకై కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును చేయుటకు జ్ఞాన విద్యా వివేకములను జ్ఞాన
విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును, సకల విధములైన పనుల నేర్పును వానికి కలుగునట్లు, వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేశాను. మరియు దేవుని స్తోత్రం చెప్పాలి. ఇదంతా ఎవరిని గురించి? బెసలేలు అను వాని. చెప్పండి అందరూ ఆ మాట, కొంచెం నోరు తెరవండి నాన్న. బెసలేలు అను వాని మీద దేవుడు తన ఆత్మను ఉంచినప్పుడు వానికి ఏమేమి కలిగిందంట? జ్ఞానము మరియు విద్య మరియు వివేకము, సకల పనులలో నేర్పు, ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ద వర్క్స్. వాక్యాలు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ మళ్ళీ చదువుదాం ఆ మాట. ఏమాటది? దేవుని ఆత్మ బెజలేలు మీదకు దిగి వచ్చినప్పుడు అతనికి ఏం కలిగిందంట? జ్ఞానము విద్య వివేకము సమస్త నేర్పు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో ఉంది, ఇన్ విజ్డమ్, ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ వర్క్ మ్యాన్షిప్. వాక్యాన్ని వినాలి. ఒకరి మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతనికి ఏమేమి ఇచ్చిందో చూడండి. జ్ఞానమునిచ్చాడంట, అర్థము చేసుకోగలిగిన మనసునిచ్చాడట, బుద్ధినిచ్చాడట. వింటున్నారా? నేర్పరితనమును అతనికి ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగు. మంచి చెప్పాలి, హల్లెలూయా. మన మీదకు కూడా దేవుని ఆత్మ గనక దిగి వస్తే, ఆమేన్, మన మీద కూడా దేవుని ఆత్మ దిగి వస్తే, వెన్ యు ఆర్ అనాయింటెడ్ బై ద పవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆత్మ చేత గనక నువ్వు నింపబడితే, ఆయన శక్తి చేత నువ్వు నింపబడితే, వినాలి వాక్యాన్ని, నీకును నా దేవుడు ఇవాన్ ఇలాంటి ఒక కృపను దయచేయవాడు. దేవుని స్తోత్రం కలుగును. మంచి చెప్పండి, హల్లెలూయా. క్రింది వాక్యాలు చదవండి నాన్న, ఆరు వాక్యం. మరియు నేను దాను గోత్రములోని, దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన, అహీసామాకు కుమారుడైన అహోలియాబును, అహోలియాబును అతనికి తోడు చేసి తిని, అతనిని తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో, జ్ఞాన హృదయులందరి హృదయాలలో జ్ఞానము ఇచ్చి ఉన్నాను, జ్ఞానమునిచ్చి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములు అన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములు అన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములు అన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవ వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలెను. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచి చెప్పాలి, హల్లెలూయా. ఏమేమి చేయాలి అనేది ఇక్కడ రాశాడు. ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం. ఒకటి పేరేంటి? బెసలేలు. మరొకటి పేరేంటి? అహోలియా. అతనికిని, అతనితో వారితో ఉంటున్న వారికి దేవుడు ఏమిచ్చాడంట? జ్ఞానమునిచ్చాడు. చెప్పండి నాన్న, అందరు చెప్పండి, జ్ఞానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళిద్దరూ కలిసి ప్రజలందరూ సమీకరించిన పురుషులేమి స్త్రీలేమి అందరూ తోడు తీసుకుని దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును అమర్చడానికి, అందులోని ఉపకరణములను సిద్ధపరచడానికి, వినాలి వాక్యాన్ని, వీరిద్దరిని దేవుడు వాడుకుని సమస్తమును చేయ దేవుడు నిశ్చయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పాలి గట్టిగా. వాక్యాలు శ్రద్ధగా వినాలి. మోషే కొండ మీద నుండి క్రిందకి దిగి దేవునికి ఒక మందిరం కట్టాలి, లేక దేవునికి ఒక గుడారమును కట్టమని చెప్పాడు. ఇశ్రాయేలు గోత్రములో ఉన్న 12 గోత్రీకులకి ఈ మాట చెప్పాడు. 12 గోత్రములో ఉన్నవారు ఎవరిని బలవంతం చేయను, మనపూర్వకంగా అన్నాడు. ప్రతి వారు తమ మనపూర్వకంగా ముందుకు వచ్చి కావలసిన వాటిని అన్నిటినీ మోషేకి ఇవ్వగా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి తీసుకుని వచ్చి అతనికి ఇచ్చే కొలది, అతడు అన్నాడు, ఇక చాలు,
ఇట్స్ టూ మచ్, చాలా ఎక్కువ ఉంది, ఇక వద్దు అని అన్నాడు. మాత్రమే కాకుండా ఒక ఇద్దరి లోపల ఎవరు, వారి పేరేంటి, బెజలేలు మరియు అహోలియాబ్ అడువాని లోపల దేవుడు తన జ్ఞానాత్మను, తన విద్యను, అదే రీతిగా వివేకమును, నేర్పరితనమును దేవుడు ఉంచిన కారణాన్ని బట్టి వారు పనులు చేయడానికి మొదలుపెట్టారు. ఏసీ స్తోత్రం చెప్పు. అక్కడ అంటాడు, నేను పేరు పెట్టి పిలిచాను అని అన్నాడు. ఏమన్నాడు, యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. ఆ పేరుని చెప్పాడు, పలాని వాడు అని వాని పేరు పెట్టి వాడిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు గోత్రములో ఉన్న వారందరూ మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి చెప్పండి, దేవునికి ప్రత్యక్షపు గుడారము కట్టబడాలి. ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్క గోత్రాలలో మాట్లాడుకునే ఒకే మాట, అందరూ కలిగి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి చెప్పండి, దేవునికి చపాలు గట్టిగా, దేవునికి ప్రత్యక్షపు గుడారమును కట్టాలి. అంటే ప్రతి ఒక్కరి లోపల ఒకే దర్శనం ఉంది. ప్రతి వారి లోపల ఏముంది చెప్పండి, ఒక క్లియర్ అయిన విజన్, ఒక క్లియర్ అయిన దర్శనం ఉంది. వినాలి వాక్యాన్ని. సంఘం అంతటి లోపల ఒకే దర్శనం, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒకే ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం? దేవునికి ప్రత్యక్షపు గుడారమును కట్టాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఏలాగున ఆ రోజున అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు అనే సంఘానికి ఒక దర్శనం ఉందో, అలై ఫోర్ ఎవర్ అనే ఈ సంఘానికి కూడా ఒకే దర్శనం ఉండాలి. ఏంటి ఆ దర్శనము? మందిరము కట్టాలనే దర్శనం కాదు, కానీ ఆత్మలను సంపాదించాలనే దర్శనం మనకి కావాలి. దేవుడు మందిరము కట్టు విషయాలలో శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అవును, మందిరం కావాలి. మందిరం అంటే ఏంటి? కట్టడం. ఇట్స్ ఎ బిల్డింగ్. అయితే దేవుడు అధికమైన శ్రద్ధ కలిగి ఉన్నది మందిరములు కట్టాలి అనేది కాదు కదా, సంఘము కట్టబడాలి. నో దర్సి హుషారుగా చెప్పాలి. ఏం కట్టబడాలి చెప్పండి? సంఘము కట్టబడాలి చెప్పండి. అందు మళ్ళీ బిల్డింగ్ కాదు, బిల్డింగ్ కాదు. దేవుని హృదయ ఆక్రందన ఏంటి? మొదటిగా ఆయన సంఘం కట్టబడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. అంటే సంఘం అంతటికి కూడా ఒకే ఒక దర్శనం ఉండాలి. వినాలి ఈ మాటలు. ఏంటి అలైవ్ ఫర్ ఎవర్ సంఘం యొక్క దర్శనం అని అంటే, అది ప్రభు హృదయములో ఉన్న దర్శనం. ఏంటి ఆ దర్శనం? అందరును అంతటను మారు మనసు పొందాలి. ఆమెను చెప్పండి. మీరందరు కలిసి నా సామ్రాజ్యాన్ని కట్టండి అనేది కాదు. వింటున్నారా? ఇది ఒక సేవకుడి రాజ్యాన్ని కట్టే పరిచర్య కాదు ఇది. ఆమెన్ చెప్పు. ఇది ఒక మనుషుని సామ్రాజ్యాన్ని కట్టే పరిచర్య కాదు. జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యమును కట్టే పనిలో మనమందరం ఒకే దర్శనము కలిగిన వారమై ఉండాలి. యేసు స్తోత్రం చెప్పండి. సంఘముగా ఉమ్మడిగా మనందరికీ ఒకే ఒక ఆలోచన ఉండాలి. అదేం ఆలోచన అంటే, మేమందరము కలిసి ఆత్మలను సంపాదించాలి. ఉదాహరణకి ఆదిమ సంఘం ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తరువాత మేడగది మీద సంఘం స్థాపించబడింది. ఆ సంఘం స్థాపించబడినప్పుడు వినాలి వాక్యాన్ని, సంఘమంతరికీ ఒకే ఒక ఆశ, ఒకే ఒక వాంఛ, ఒకే ఒక కోరిక ఏంటి అని అంటే, ఆ దర్శనం ఏంటంటే, యెరూషలేము యావత్తు యేసుమయముగా మార్చబడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి, యెరూషలేము అంతా ఏం చేయబడాలి? యేసు క్రీస్తుని నమ్ముకున్న జనులుగా మారాలి. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. వాక్యాన్ని వింటున్న ప్రియమైన సంఘమా, గమనించు, మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలంగా ఒక సంఘంగా మనం ఉన్నప్పుడు సంఘం మౌనంగా ఉండడానికి వీలు లేదు.
సంఘం అంతటికి ఒకే హృదయ నాడి ఉండాలి, ఒకే వాంఛ ఉండాలి. ఏదో వస్తాను వెళ్తాననేది కాదు, ఏదో వచ్చి నేను దీవెనలు పొందుకుంటాను అది చాలు, నాకు మాత్రమే ఒక పరిచర్య జరగాలి. ఎస్, ప్రతి ఆదివారం వచ్చినప్పుడు నీకు పరిచర్య జరగాలి. నీ గాయములకు వెటనరా నూనె వేయబడాలి, నీ ప్రాణము ద్రాక్షరసము చేత సేదతీర్చబడాలి, అంటే వాక్యము చేత నువ్వు స్వస్థపరచబడాలి. ఇది మా వాంఛ. అయితే ఇదంతా ప్రభు నీకు చేస్తున్నాడు. నీవు నేను సంఘమంతగా కలిసి మనమేం చేయాలి? ఆయనకి చేయవలసిన పరిచర్యం ఏంటంటే ఆత్మలు అనేకము సంపాదించబడాలని నినాదం సంఘానికి కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పనిలో ఒక్క మోషే మాత్రమే నిలబడాల. ఈ పనిలో ఒక్క తన చెలు తన అక్కైన మిరియం, ఆ అక్క వాళ్ళ భర్త అయిన హూరు, వింటున్నారా, వీరు మాత్రమే నిలబడాల. అహరోను మాత్రమే కాదు, లేకపోతే కొన్ని గోత్ర అందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఒక్క దర్శనం కలిగి ఉన్నారు. ఆ దర్శనమే దేవునికి ఒక మందిరం, ఒక ప్రత్యక్షపు గుడారము కట్టాలి. దానికి డబ్బులు, దానికి తమ సమయం, దానికి తమ సంపద, దానికి తమకు ఇష్టమైనవి రోజు తెచ్చి ఇచ్చారు. ఇక చాలు, స్టాప్ అనేంతవరకు. మిమ్మలను నేనడిగే మాట ఈరోజున దేవుడు సంఘానికి ఇస్తున్న మాట, సంఘమా నువ్వు ఉన్నావు ఈ విజయవాడలో, నీవు నీ ప్రాంతంలో స్థాపించబడి ఉన్నావు. ఈ నువ్వు స్థాపించబడి ఉన్నది దేనికి? నువ్వు ఉన్నావన్నప్పుడు నేను నీ దగ్గర కోరుకుంటున్నది నీవు ఒకే ఒక దర్శనం సంఘానికి కావాలి. ఆ దర్శనం ఏంటంటే మేమందరమును ఆత్మలను సంపాదించాలి, బంగారం లాంటి ఆత్మలను తీసుకురావాలి. చెప్పండి మంచిగా. విలువైన రాళ్ల వంటి ఆత్మలను తీసుకురావాలి, విలువైన ప్రజలను దేవుని మందిరానికి మనం నడిపించగలగాలి. వింటున్నారు, విలువైన వారు అన్నప్పుడు ప్రతి మనుషుడు విలువైన వాడే, స్త్రీలైన విలువైన వారే, పురుషులైన విలువైన వారు, ఆమెన్ చెప్పండి గట్టిగా. పెద్దవారైన విలువైన వారే, చిన్నవారైన విలువైన వారే, ధనవంతులు విలువైన వారే, లేకపోతే పేదవారు కూడా విలువైన వారే, ప్రతి ఆత్మ విలువైనది. ఆ ఆత్మలన్నీ దేవుని సన్నిధికి నడిపించబడే విషయములో సంఘముగా మనమందరం కూడా మన హృదయమని నడుమును మనం కట్టుకోవాలి. చెప్పండి హుషారుగా దేవునికి. వాక్యాన్ని గ్రహించాలి. ఈ సంఘములో నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వు చేసేదేంటి? నా దగ్గర కొంతమంది వచ్చి అంటున్నారు, అయ్యా మేము ఫలానా చర్చికి వెళ్తున్నాం, ఆ చర్చలో కనీసం ఒక పాట పాడడానికి కూడా అవకాశం మాకు ఇవ్వరు, ఒక పాట పాడటానికి కూడా మమ్మల్ని కెమెరా ముందు చూపించడానికి ఇష్టపడరు. ఎందుకు నిన్ను చూపించాలి? నేను ఎందుకు చూపించాలి? కష్టపడేదంతా పాస్టర్ గారు, డబ్బు తెచ్చేదంతా ఆయన, లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టేది ఆయన, ఇంత ప్రయాసపడేది ఆయన. వినాలి మాటలు వినాలి. నువ్వు సంఘానికి చేసే పనేంటి? నువ్వు మందిరానికి చేసే పనేంటి? వినాలి నా మాట. నీ మట్టుకు, నీ తరపున, నీ కుటుంబ తరపున ఏం జరుగుతుంది సంఘానికి చెప్పు. నలుగురిలో నువ్వు కనబడాలని నువ్వు ఆశపడుతున్నావు కదా, నీవు కూడా పైకి లేవనెత్తబడాలని కోరుకుంటున్నావు కదా. బయట వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాం ఒక మాట, ఇతర సంఘాల్లో ఉన్న అనుభవాలు. నేను ఎందుకు చూపించాలి? నేను అడిగి నేను ఎందుకు చూపించాలి? హువాలి పాస్టర్ గారితో పాటు కలిసి నువ్వు కూడా ఉపవాసాలు ఉంటున్నావా? ఆయనతో పాటు కలిసి నువ్వు కూడా గంటలు గంటలు ప్రార్థనలు కూర్చుంటున్నావా పోని సంఘం కొరకు? లేకపోతే నువ్వు కూడా కలిసి నీ దగ్గర ఉన్న ధనమును నువ్వు నీ కుటుంబం తీసుకుని వచ్చి ఖర్చు పెడుతున్నారా? వాక్యాన్ని వినాలి. చెప్పు, నీ ద్వారా కలిగిన లాభం ఏముంటే నేను స్టేజ్ మీద నుంచో పెట్టాను చెప్పు. పిలుపుందా? పిలుపుందా? కృపుందా నీకు? పోని నీవు ఏం ఖర్చు పెడుతున్నావు? నీ సమయాన్ని ఏమైనా ఖర్చు పెడుతున్నావా? నీ తలాంతులు ఏమైనా ఖర్చు పెడుతున్నావా? ఎందుకు నిన్ను నుంచోబెట్టాలి? నేను అంటున్నాను, నువ్వు నుంచోవాలని నువ్వు కోరుకుంటే నువ్వు రావు. నా ప్రభు నిన్ను నుంచోబెట్టాలని అనుకున్నప్పుడు నా దేవుడిని తీసుకుని వచ్చి అక్కడ నిలబెడతా. అయితే నా ప్రభు నేను అక్కడ నిలబెట్టాలి అని అంటే నువ్వు సిద్ధ మనసుతో ఉండాలిగా.